ரோம பத்திரிக்கை 6வது அத்தியாயம் 12:5 మీ అవయవములను దుర్నీతి సాధనములుగా సాధనములుగా అన్న దగ్గర ఒక ఇంగ్లీష్ లెటరో లేకపోతే ఒక అంకె ఉంటుంది చూడండి. దాని కిందకు వచ్చి చూస్తే అడుగుని బైబిల్ అడుగుని అంకెని బట్టి చదవండి. ఇక్కడ నా దగ్గర ఏ అని ఉంది, కిందకు వెళ్ళేసరికి ఆయుధములుగా అని రాయబడింది. మీ అవయవములను దుర్నీతి ఆయుధములుగా అంటే పాపమును జరిగించటానికి అప్పగించకండి. చెయ్యుంది అంటే దానం చేయటానికి ధర్మం చేయటానికే కానీ తుపాకీ పట్టుకొని కత్తి పట్టుకొని కాల్చి పొడిచటానికి కాదు. అది ఆయుధాలుగా వాడడం. మనకి చెయ్యుంది దానం చేయటానికి ధర్మం చేయటానికి, ఇలా మంచి కార్యాలు చేయటానికి దేవుడు తన పని చేయటానికి మనకు అవయవాలు ఇచ్చాడు. అవయవాలని మరణాయుధాలుగా మనం వాడుకుంటున్నాం. ఆయుధాలుగా మరణాయుధాలుగా వాడుకుంటున్నాం. చెడును చూసే కళ్ళు మరణాయుధంగానే వాడుతున్నాం. అబద్ధం ఆడే నోరు మరణాయుధంగానే వాడుతున్నావు. నాలుక మారణాయుధంగానే వాడుతున్నావు. నడినుత్తి నుండి అరికాళ్ళ వరకు ఉన్నటువంటి శరీర అవయవాలు దేవుడు తన పని చెయ్యటానికి ఇచ్చాడు. తన పనులు చేయటానికి. ఒకడు రోబో తయారు చేశాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లో జపాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, చైనా కానివ్వండి, రోబోలు తయారు చేసుకుంటున్నారు. హోటల్లో సప్లై పనిచేయడానికి, కంప్యూటర్లను ఆపరేట్ చేయడానికి. సాధనాలుగా వాడుకుంటున్నారు, వాళ్ళకు ఉపయోగకర సాధనాలుగా. అందుకని రోబోని తయారు చేసుకుంటారు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఒక రోబోని తయారు చేసుకుంటారు. ఆఫీసుల్లో పనిచేయటానికి, ఇళ్లల్లో పనిచేయటానికి, హాస్పిటల్లో పనిచేయటానికి, పెద్ద పెద్ద వర్క్షాప్లో పనిచేయటానికి. దేవుడు కూడా మానవ ఆకారాన్ని చేశాడు తన పనులు భూమి మీద జరిగించటానికి. అవయవాలు ఇచ్చాడు. రెండు చేతులు ఎందుకు ఉండాలి అని మనవారు అడగలేదు, దేవుడు పెట్టాడు. రెండు కాళ్ళు ఎందుకు ఉండాలి మనం అడగలేదు, దేవుడే పెట్టాడు. ఒక గుండె ఎందుకు పెట్టాడు మనం అడగలేదు, దేవుడే పెట్టాడు. రెండు కిడ్నీలు ఎందుకు పెట్టాడు, ఒకటి పోయినా ఒకటి పనిచేయడానికి, మనం అడగలేదు, దేవుడే పెట్టాడు. అలాగే రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు రెండు పెట్టినా ఒక్కొక్కటి పెట్టినా వాటి అవసరతను బట్టి పెట్టాడు దేవుడు. దేవుని పనులు చేయటానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. దేవుని పని చేయాలి. గుంటూరు నుంచి వచ్చిన పిల్లలు బొమ్మ పంపించాను ఆయన, జీవన్కి పంపించాను, తర్వాత అజిత్కి పంపించాను, తర్వాత చందుకు పంపించాను.
చూసారా, గుంటూరు నుంచి వచ్చారండి. వీళ్ళల్లో నలుగురు దేవుని కోసం ఫ్రీగా చేశారు. ముగ్గురికి గుంటూరులో ఉన్న ఆ సంఘం వాళ్ళే, మరి వాళ్ళకి మరి లేమి కదా, వాళ్ళకి భోజనానికి డబ్బు ఉండాలి, వాళ్ళే కూలి ఇచ్చారు. నేను ఒక పైస ఇవ్వలేదండి. నిజంగా లైట్లతో వెలిగిన ఆ భవనాన్ని ఒకసారి చూపించినాయినా, నీకు పంపించాను, లైట్స్ వేశారు, ట్యూబ్లైట్స్ వేశారు, ఫ్యాన్లు వేశారు. బయట నుంచి చూసేసరికి అది ఒక పెద్ద మహల్లా మెరుస్తుంది. వీళ్ళేస్తున్నారు, వేయడం కాదు నాయన, ఆ బొమ్మ చూపించిన బిల్డింగ్ అంతా రంగుతో పాటు, రంగులతో పాటు లైటింగ్తో పాటు మెరుస్తుంటుంది. లైటింగ్స్తో పాటు బయట నుంచి తీసిన ఫోటో, బయట నుంచి తీసిన ఫోటో ఇదే, ఇందులోనే ఉంటుంది. ఈవేళ పంపించాను అవి మీకు, ఈవేళ నిన్న కొన్ని పంపించాను. వాళ్ళ అవయవాలని దేవుని కొరకు వాడుకున్నారు. ఫ్యాన్లు బిగించడం, లైట్లు బిగించడం, వైరింగ్ చేయటాలు, అలాంటి బాక్సులు కట్టడాలు, స్విచ్లు పెట్టడాలు, అది కొచ్చండి అలాగ చూపించారని. ఎంత అందంగా చేశారంటే, అంటే అన్నిట్లో లైట్లు వెలిగిస్తే చాలా అందంగా కనబడుతుంది. మన భవనాన్ని చాలా అందమైన భవనంగా తయారు చేశారు, కరెంటు లైన్లు వేసి అలాగా చివరి వరకు. దేవుని పిల్లలు జ్ఞానం నేర్చుకోవటానికి జ్ఞాన కేంద్రంగా ఉండాలి అని సెమినార్కు వచ్చే పిల్లలు వెచ్చగా లోన నిద్రపోవాలని. ఓకేనన్న, థ్యాంక్ యూ. వాళ్ళ అవయవాలను నీతి సాధనాలు, నీతి సాధనాలుగా వాడారు. మనలాగే ఇచ్చాడు దేవుడు వాళ్ళకు కూడా అవయవాలు. ఆ అవయవాలతో పాపపు పనులు చేయలేదు, మారణాయుధాలుగా పాపపు పనులు చేయలేదు వాళ్ళ అవయవాలతో. నీతి పనులు చేశారు. 13 వచనంలో కిందకు వస్తే, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే, క్రీస్తు వలన మృతులలో నుండి జీవించినటువంటి మనం మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనిడి మీ శరీరాన్ని, అంత మీ శరీరాన్ని. మీ అవయవములను నీతి సాధనాలుగా, నీతి సాధనాలుగా అంటే నీతి ఆయుధాలుగా. దేవునికి అప్పగింపుడి, అప్పగించుడి అని చూడండి, దేవునికి అప్పగించుడి. ఇంచుమించు మన చర్చిలో పిల్లలందరూ కూడా, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, మీరందరూ మీ అవయవాలని నీతి సాధనాలుగాను ఉపయోగిస్తున్నారు. ఆ సర్టిఫికెట్ నేను మీకు ఇవ్వగలను. నీతి సాధనాలు దేవుని పనిలో వాడుకుంటున్నారు. మీ కాళ్ళు, మీ చేతులు, మీ కళ్ళు, బట్టలన్నీ తడిపేసుకొని చక్కగా వంగి కడిగి తుడిచి కుర్చీలు వేసి
అజిత్ ప్రతి శని ఆదివారాలు వాళ్ళ ఆవిడ ఈస్ట్ గోదావరిలో ఉంది కొడుకును కన్నది ప్రతి రేపు సోమవారం వెళ్ళిపోతాడు మరలా శనివారం ఉదయానికి వచ్చేస్తాడు 350 350 700 కిలోమీటర్ల అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు కేవలం కేవలంలో దేవుని పని చేయడానికి ఆ వైర్లన్నీ కొడి ఇంచుమించు 3.5 లక్షలు వైర్లు లైట్లు ఫ్యాన్లు మళ్ళా కొన్నాం అన్నీ తీసుకొచ్చాడు అజిత్ కొనే అన్నీ అమర్చేసి వెళ్ళిపోయాడు తన శరీరాన్ని నీతి సాధనంగా వాడుతున్నాడు నేను ఎవరికి దేవుని పని చేయని వారికి ఎవరికి ఏమి ఇవ్వబుద్ధి కాదండి అంటే నా మనసు తండ్రి మనసు మీకు చెప్పాలి కదా దేవుని పని చేయని వాళ్ళకి ఏమి ఇవ్వబుద్ధి లేదు దేవుడు నాకు ఇచ్చింది దేవుని సొమ్ము దేవుడు నాకు ఇచ్చింది ఎవరో ఇచ్చిన సొమ్ము కాదు అది దేవుని సొమ్ము ఆ దేవుని సొమ్ముని దేవుని పిల్లల కష్టానికే ఖర్చు పెట్టాలి కూర పారేసిన అన్నం పారేసిన సబ్బులు పారేసిన బట్టలు పారేసిన నేను ఇష్టపడనండి దేవుడు ఇచ్చినవన్నీ వాటిని మనం పాడు చేయకూడదు మనం పాడు చేస్తే వాటి కొరత మీకు ఏర్పడుతుంది మీ బ్రతుకు కాలంలో మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ వాళ్ళకి కానీ కొరత ఏర్పడుతుంది అవి లేని రోజులు వస్తాయి మీకు అవి లేని రోజులు కనుక ప్రతి వస్తువుని మన శరీరంలో మనకు అవసరం వాడుకొని మనకు అనవసరం అనుకున్నప్పుడు ఎవరికో ఒకరికి మనం వాటిని ఇవ్వాలి ఇచ్చేయాలి వాళ్ళు వాడుకోవాలి నీతి సాధనాలు మన తలకాయ కూడా నీతి సాధనాల గురించి ఆలోచించాలి ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఎవరు ఎప్పుడు కూడా నేను లిస్టు తయారు చేస్తాను ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి రాసిమ్మంటాను ఎక్కువగా పనిచేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతాను వాళ్ళు మొదటి లిస్టులో ఉంటారు అప్పుడప్పుడు మానేసి అప్పుడప్పుడు మానేసి ఎప్పుడు మానేయడం కాదు అప్పుడప్పుడు మానేసి పనిచేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతాను అది రెండో లిస్ట్ ఇస్తారు అందుకే అటెండెన్స్ చేస్తారు ఆ లిస్ట్ వచ్చినప్పుడు వచ్చిపోయే వాళ్ళు ఎవరో అని అడుగుతాను మూడో లిస్ట్ ఇస్తారు వీళ్ళందరికీ వేలు మీదే కొన్నాను 140,000 రూపాయలతో ఆడపిల్లలందరికీ చీరలు కొన్నాను 148,000 అంటే 2,000 తక్కువ 150,000 దేవుని కొరకు కష్టపడ్డారు వాళ్ళు అలాగే మగ పిల్లలకి బట్టలు కొన్నాను గిఫ్ట్లు ఇచ్చాను మగ పిల్లలకి గత కాలం మోదవలసి పనిచేసినందుకు మీకున్నది దేవుని పని చేయటానికి వాడండి
వాడే మనస్సు రావాలి, వాడే ఇచ్చే చేతులు రావాలి, అంతే కదండి. ఆ బాబు చెయ్యి చాలా గొప్పదండి, ఆ అమ్మగారు చెయ్యి చాలా గొప్పదండి అంటారు. చెయ్యి గొప్పది కాదు, చెయ్యి చేసే కార్యక్రమాలు గొప్పవి, చేతులు చేసేవి, కాళ్ళు నడిచేవి, తల ఆలోచించేది, కళ్ళతో చూసేవి, అన్నీ నమ్మం కదా. కళ్ళతో చూసిన వాళ్ళందరికీ కొనిపెట్టలేం. కళ్ళతో చూసినప్పుడు దేవుని పనిలో ఉన్న వారికి కొనిపెట్టాలి, మనం ఇవ్వాలి. చాలా తక్కువ, మనం ఇచ్చింది చాలా తక్కువ. ఎప్పుడు కూడా మన శరీరం దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగింపకండి. పాపానికి అప్పగించారనుకోండి డ్యామేజ్ అయిపోతాయి, అవి పాడైపోతాయి. బెంగళూరులో ఒక నటుడు, మంచి హీరో కుర్రోడు, చచ్చిపోయాడు ఎక్సర్సైజ్ చేస్తూ. పునీత్ రాజ్ కుమార్, మీరందరూ వినే ఉంటారు. అబ్బాయి ఏం ఎక్సర్సైజ్ చేస్తాడంటే అది కూడా చూపించాడు. విపరీతమైన ఎక్సర్సైజ్ చేస్తాడు. ఎందుకు శరీరాన్ని అలాగ నలగొట్టుకుంటున్నాడు? శరీరాన్ని ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసరికి వాళ్ళ టెస్టుల్లో వాళ్ళు చెప్పిన రిజల్ట్ ఏంటో తెలుసా? ఎక్కువ వ్యాయామం చేసి ఆ వ్యాయామాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయింది అని చెప్పారు. ప్రెషర్ ఎక్కువ పడిపోయింది గుండె మీద. దేనికి శరీరాన్ని అలాగా స్మార్ట్గా ఉండాలని, ఎందుకు స్మార్ట్గా ఉండాలని, సినిమాలు రావాలని. మన మనిషి అందంగా ఉంటేనే కదా సినిమాలు వస్తాయి. పర్సనాలిటీగా ఉండాలి, గ్లామరస్గా ఉండాలి. అంటే శరీరాన్ని దేనికి వాడుకుంటున్నాడు? దుర్నీతి సాధనం. ఇలా ఎందరో, ఒక నక్సలైట్స్ కానివ్వండి, ఒక ఉగ్రవాదులు కానివ్వండి, వాళ్ళ శరీరాలు చేతులతో తుపాకులు పట్టుకొని బాంబులను బ్యాగుల్లో వేసుకొని మనుషులు చంపుతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా వాడుకొని అంతమైపోతున్నారు వాళ్ళు. మైకేల్ జాక్సన్ అనే ఆయన, నేను వాడి ఫేస్ ఫోటో కన్నాళ్ళున్నది వెతకండిలోగా. ఏమండి వాడు? నీగ్రో వాడు, బ్లాక్ పర్సన్, బ్లాక్, బాగా నలుపు, నీగ్రోడు కదా. అమెరికన్స్ని చూసిన తర్వాత నేను కూడా వాళ్ళకంటే తెల్లగా మారిపోవాలి అని ఎన్నో మందులు వాడాడండి శరీరానికి, ఎన్నో మందులు. ఆ నలుపు తీసేశారు మొత్తానికి. ఆయన ఒక డ్యాన్స్ వేస్తే ప్రపంచం కదిలిపోద్ది. కోటానుకోట్ల రూపాయలు సంపాదించారు, కోట్లు. ప్రపంచమంతా పేరు గడించాడు.
అన్నీ బూత్ డ్యాన్సులే, వాడు పరిచయం చేసినవి అన్నీ. ఈరోజు ప్రపంచంలో బూత్ డ్యాన్స్ అంటూ ఎక్కడైనా కనబడిందంటే దానికి పితామహుడు మైకేల్ జాక్సన్. మైకేల్ అంటే మా మిఖాయిల్ దేవదూత. చివరికి ఆ మందులు వాడుతూ 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 నిగ్రోలు ఆ పెదవులు బండగా ఉంటాయి, ముక్కు అణిగిపోయి ఉంటుంది, పెద్ద కన్నాళ్ళు ఉంటాయి, నిగ్రోలు అండి. చివరికి ఆ మందులు వాడితే అవి శరీరాన్ని తినేసాయి. తన శరీరాన్ని దుర్నీతి సాధనంగా వాడుకున్నాడు. అన్ని దేశాలు వెళ్ళి డ్యాన్సులు వేసి చూడండి, ఇంకొంచెం వయసులో ఉన్నప్పుడు చివరి బ్లాక్ కలర్ అలాగ కలర్ మార్చుకుంటూ వచ్చాడు. కింద ఆ చివర ఈ చివర చూడండి, ఆ ముక్కు పెట్టుడు ముక్కు అండి. ఒరిజినల్ ముక్కు ఎక్కడ ఉందో చూడండి, ఒరిజినల్ ముక్క కుర్రోడు కొంత నల్లగా ఉన్నప్పుడు మొదటి బొమ్మలో ఉంది ఒరిజినల్ ఒరిజినల్ ముక్కు. ఆ కింద బొమ్మ చూడండి, ఆ తర్వాత బొమ్మ చూడండి, ఆ తర్వాత బొమ్మ చూడండి. ముక్కుని ఆపరేషన్లు ఎన్నో సర్జరీలు చేయించేశాడు, అలా ముక్కు ఉండాలని. చనిపోయే ముందు ఎలా అయిపోయాడో ఆ ముక్కు దగ్గర రంధ్రం, పెద్ద రంధ్రం అండి. ఏమైనా దొరికింది అది, అది ఇంపార్టెంట్. పెద్ద రంధ్రం అయిపోయిందండి ముక్కు దగ్గర, పెద్ద రంధ్రం. దేవుడిచ్చిన శరీరాన్ని దేవుడు తన చేతులతో చేశాడు. దాన్ని నా ముక్కు సూదిగా అయిపోవాలని శ్రీదేవి అనుకుంది. సినిమా యాక్టర్ కదా, సినిమాలు రావాలి, కెమెరా ముందు తన ముక్కు సూదిగా ఉండాలని. ఈ మధ్య సినిమా యాక్టర్లు అందరూ ముక్కులు సూదులు చేసుకుంటున్నారు. ఏమి బండగా ఉంటే బండ ముక్కులు ఎవరు హీరోలు అవ్వటం లేదా? బండ ముక్కులు ఉన్న హీరోయిన్లు ఎవరు అవ్వటం లేదా? నీ ముక్కు ఎందుకు సూదుగా ఉండాలి? దేవుడిచ్చిన దేహాన్ని వీళ్ళు ఎక్స్ట్రాగా పాడు చేస్తున్నారు. వాళ్ళు నిజంగా అండి చాలా భయంకరంగా చచ్చిపోయాడు మంచి వయసులో మైకేల్ జాక్సన్. చచ్చిపోతాడండి, ఎందుకంటే ప్రపంచాన్ని పాడు చేసేవాడు ఎవడైనా తొందరగా అస్తమిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన నీ దేహాన్ని బాగుంటుంది, దేవుడు చేసిన బొమ్మవు కదా నువ్వు. నువ్వు నల్లగా ఉంటే ఏంటి, తెల్లగా ఉంటే ఏంటి, బండగా ఉంటే ఏంటి, పెద్ద పెదవులు ఉంటే ఏంటి, సన్న పెదవులు ఉంటే ఏంటి? దేవుడు చేసిన బొమ్మవి నువ్వు, అందమే అది నీ అందం, నాది నా అందం, మీది మీ అందం. నేను నల్లగైపోయినట్టు అనుకోకూడదు. నా ముక్కేటి బండ అయిపోయింది అనుకోకూడదు. మీరు దేవుడు చేసింది అది, మీ శరీర నిర్మాణం అక్కడ అలా ఉండాలి. దేవుని ప్లాన్ కదా అదంతా. చెవి ఉందా అండి? చెవి, ఈ చెవికి మీరు మీ చెవులు కానీ ఒకసారి తడుగుకుంటే ఈ కిందనేదో మెత్తనగా ఉంటుంది, ఆ తర్వాత పైకి వెళ్ళే కొద్ది కొద్ది గట్టిగా అవుతుంటుంది, ఆ తర్వాత మధ్యలో అంట గడులు గడులుగా ఉంటాయి. మీ చెవులు గడులు ఉంటాయి చూడండి, అన్ని గడులు, మీ చెవుల్లో గడులు ఉంటాయి, పైని పై కనబడే గడులు. ఒక్కసారి చెవులు ఇలా ముందుకు లాక్కొని చూడండి, శబ్దం ఎలా మారిపోతుందో.
మీ చెవుల్ని ఇలా ముందుకు లాక్కోండి. శబ్దంలో తేడా, ఏదో తేడా వచ్చేస్తుంది. అంటే ఆ మడతలు ఆ ముడతలు దేవుడు చేసినవి. శబ్దం అలాగే వచ్చి నీలో ప్రవేశించి నీకు స్పష్టంగా వినబడాలంటే ఆ మడతలు అలాగే ఉండాలి. అర్థమైందా? దేవుని నిర్మాణం అది. నీ కళ్ళలో నల్లగుడ్డు ఉంటే ఏంటి, పిల్లిలాగా ఏ గుడ్డది, గాజుగుడ్డులాగా ఉంటే బాగుంటుంది. నీ కళ్ళులో నీ కళ్ళు ఎలా ఉంటే అలా దేవుడు చేశాడు అది. నీ కళ్ళు అలాగే ఉండాలి. వాళ్ళకి మళ్ళా నువ్వు ఎరుపువి బ్లూవి అంటించుకొని నటించాలనుకొని చాలామంది నటిస్తున్నారు. అది చాలా ప్రమాదం. అది దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ దేహం మీ అందరిది అందమైన దేహాలే. మీ అందరివి అందమైన దేహాలు అవి. నేను ఆ అమ్మాయి కంటే బాగులేను అనుకోకు, దుర్నీతి సాధనం అది. నేనేంటి నల్లగా అయిపోయాను, రంగు అమ్మానాన్ని వేసి పంపించింది కాదు, దేవుడు వేసిన రంగులవి. అర్థమైందా? కొంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నాకు నలుపు అంటే చాలా ఇష్టం అండి, నా భార్య నల్లగా ఉండాలంటాడు. అలాంటి మగవాళ్ళ మాటలు విన్నానండి నేను. నా భార్య మాత్రం తెల్లగా ఉండాలండి అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం. ఇప్పుడు నిగ్రోలు ఉన్నారు, వాళ్ళ ఆకారాలు చూసారా? వాళ్ళను వాళ్ళే ప్రేమలు, వాళ్ళు ఆరోపాలనే చేసుకుంటారు. కనుక దేవుడు చేసిన రూపం మీరు వాడుకోకండి, దాన్ని కాపాడుకోండి. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని కాపాడుకోండి, చాలా అవసరం. దేవుని పనులు చేయడానికి చాలా అవసరం. తెలుసు కదండి, నేనేమి రాయను అనుకుంటారు మీరు. నేను రాస్తానండి, నా చేయి షేకింగ్ అవుతుంటుంది, షేక్ అవుతుంటుందండి, నా చేయి షేక్ అవుతుంటుంది. కానీ కొన్ని వందల వేలు సంతకాలు పెట్టాను, కొన్ని వందల వేలు. ఎందుకు మీరు సెమినార్లో చూస్తుంటారు, మా పుస్తకం మీద సంతకం పెట్టండి, మా బైబిల్ మీద సంతకం పెట్టండి. ప్రతి అవయవము దేవుడు తన ఇష్టం చొప్పునిచ్చాడు. కొరింది పత్రికలోనా దేవుని తన ఇష్టము చొప్పున అంటాడు. చూడండి, మీ అవయవానికి, మీ అవయవాన్ని గురించి, మీ అవయవం మీ ఇష్ట ప్రకారం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. దేవుడు అవయవములలో ప్రతిదానిని, దేవుడు మీకు ఇచ్చిన అవయవాలలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచి, తన ఇష్ట ప్రకారము మీ శరీరములో ఉంచెను. ఒక 20 ఏళ్ల క్రితం ఈస్ట్ గోదావరి మలికిపురంలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాను. అపెండిక్స్ అని
మన కుడి పొట్టలో కుడి భాగాన కిందకు ఉంటది. అది ఒక చిన్నదిగో ఇంత 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 చిన్న సంచి అండి. అది పెద్ద పేగులకు కనెక్ట్ అయి ఉంటుంది. పెద్ద పేగులకు కనెక్ట్ అయి ఇదిగో ఇంత ఇంత చిన్నది, ఇదిగో ఇంత ఇంత చిన్న చిన్న సంచి ఏర్పడి ఉంటుంది సైడ్కి. ఎప్పుడైనా కడుపు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు అది కట్ చేసి తీసేస్తారు. అపెండిసైటిస్ వచ్చి కడుపు నొప్పి వచ్చేస్తుంది, 24 గంటలు కానీ 48 గంటల్లో కానీ అది కానీ కట్ చేయకపోతే వ్యక్తి అది పగిలిపోయి బాడీ అంతా పాయిజన్ అయిపోయి చచ్చిపోతారు అని డాక్టర్లందరూ ప్రపంచ డాక్టర్లందరూ ముద్ర వేశారు. చచ్చిపోతారని నేను ఈ వాక్యాన్ని పట్టుకున్నానండి. ఏ వాక్యం? మొదటి కొరింది 12:18 దేవుడు అవయవములలో ప్రతిదానిని, దేవుడు కనిపించేవి గాని కనిపించనివి గాని అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. తన చిత్త ప్రకారము శరీరములో ఉంచితే అపెండిసైటిస్ అయితే అపెండిక్స్ని కట్ చేసి తీసేయాలి అని ప్రపంచ శాస్త్రవేత్తలందరూ నిర్ణయించారు. ఇప్పుడు దేవుని నిర్ణయం తప్ప, మనుషుల నిర్ణయం తప్ప, చివరికి ఈ ప్రపంచంలో ఉన్న మల్లాయి శాస్త్రవేత్తలందరూ ఫిజియాలజీ వీళ్ళందరూ అపెండిక్స్ని తీసేయకండి, అది ఉండాలి. ఎందుకట? శరీరంలో ఏ రకమైన బ్యాక్టీరియా పుట్టుకొచ్చినా వాటిని నిర్మూలించే శక్తి ఆ చిన్న సంచుకుంది అన్నారు. మరి సింహగర్జనలో రాశానో లేదో మరి నాకు తెలీదు. అది కనుక శరీరంలో అనవసరమైన దేవుడు ఏమైనా పెడతాడు? అనవసరమైంది, అనవసరమైంది పెట్టేవాడు తెలివి తక్కువాడు. అనవసరమైంది పెట్టేవాడు తెలివి తక్కువవాడు, అవసరమైంది పెట్టేవాడు తెలివైన వాడు. టైటన్షిప్ను చూడడానికి తయారు చేసినటువంటి ఆ చిన్న సబ్మెరీన్ ఉంది చూసారా, వాడు ఒక తప్పు చేశాడు, చేయవలసింది చేయకుండా దాన్ని దించేశాడు లోపలికి. అది అక్కడికి వెళ్ళి పేలిపోయింది, అందులో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. కోటి మిలియనర్స్ వాళ్ళు నిజంగా ప్రకృతి అంతటిలో కూడా అనవసరమైనది ఏది దేవుడు పెట్టలేదు, అన్నీ అవసరమే, అన్నీ అవసరమే. కనుక ఈ శరీరం దేవుని ఇష్టానుసారంగా దేవుడు చేసి నీ చేతిలో పెడితే 13:13 రోమాపత్రిక 6:13 మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి జీవించదుమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుడి. అలా మీరు అప్పగిస్తే శరీరాన్ని దేవునికి కిందన ఒక వరం ఇచ్చాడండి. ఏంటో వరమో చూడండి, కృపకే గాని, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద
ప్రభుత్వము చేయదు. అంటే చివరికి పాపం ఎలా అయిపోద్దట మన శరీరంలో. చాలామంది కుక్కలు పెంచుతారు, సిట్ అనగానే కూర్చుంటుంది. అయ్యగారికి దండం పెట్టాను కానీ రెండు 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 కాళ్ళు పైకి తెల్ల దండం పెడుతుంది. అలాగే పిల్లులు, అలాగే జంతువులు ఆడిస్తుంటారు. సర్కస్లో ఏనుగుల్ని చిన్న చిన్న పీటల మీద కూర్చోబెడతారు, పుల్లుల్ని భయపెడతారు. మరి నీ శరీరాన్ని భయపెట్టరా? మీ శరీరాలను అదుపులో పెట్టుకోరా? పాపము ఏలుతుంది అంటే పాపం కుక్క పిల్లని ఆడించినట్టుగా మన శరీరాన్ని ఆడిస్తుంది. సిగరెట్లు చూడగానే సిగరెట్ తాగాలని, మందు సీసా కనబడగానే నోరు ఊరిపోవడాలు చింతపండును చూసినట్టు, ఆడపిల్లని చూడగానే ఎలాగైనా చూసేయాలని అన్ని పక్కల ఏమండి. అంటే అలాంటి మనస్సున్న వాళ్ళు బాగా వినండి, అలాంటి మనస్సున్న వాళ్ళు మీ శరీరాలను పాపము ఏలుతుంది. అదేనండి సీక్రెట్ పాయింట్. ఏ ఆడపిల్లైనా సెక్షువల్గా నడిచెళ్తుంటే ఎదర చూడకుండా అటు చూసుకొని నడుస్తుంటాడు ముందుకి. ఎందుకు? ఏ భంగిమ మిస్ అయిపోతాడో అని భయం. చూసారా సీరియల్స్ కానీ సినిమాలకి వచ్చినోడు ఆలస్యంగా వచ్చినోడు కూర్చొని పక్కన్నోడు బుర్ర తినేస్తారు, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. ఏమైపోయింది ఆటని, ఆట ఏమైపోయిందని. పాపం మిమ్మల్ని ఏలితే గుర్రం మీద రౌతు కూర్చున్నట్టే. అంటే మన మీద వాడు ఎక్కాడని అర్థం. కనుక మన నోటి నిండా బూతులు, మన చూపులన్నీ మోహపు చూపులు, మన చెవులన్నీ చెడ్డమాటలు, మన చేతులన్నీ దుర్నీతి సాధనాలు, మన కాళ్ళు దుర్నీతి సాధనాలు, మన మనసు దుర్నీతి సాధనం. బయట జరగవలసినవన్నీ తెచ్చుకొని మన హృదయంలో జరిగించేసుకుంటాం. అమ్మయ్యా అయిపోయింది. ఏం జరిగించావు హృదయంలో? మానసిక వ్యభిచారం. మానసిక వ్యభిచారం. ఎవరైనా శత్రువుని చూసామనుకోండి బయటకేవను, వీడు ఎప్పుడు చేస్తాడో అని లోపల అనుకుంటాం. వీడు ఎప్పుడు చేస్తాడో, ఇది ఎప్పుడు చేస్తుందో. నరాత్తుకుడివి. నీ శరీరం మీద వాడు ఉన్నాడు పైన, నీ కళ్ళు వేశాడు నీ శరీరానికి. పదరా పదరా పదమ్మా పద పద పద. తెలుసుకునేది ఎప్పుడు? మనం తెలుసుకునేది ఎప్పుడు? మారేది ఎప్పుడు? ఎప్పుడు ఈ పాఠాలు వినబడుతూనే ఉంటాయి. దేవుడు కోరికది. కూర్చున్నప్పుడు చెప్పు, నిలబడినప్పుడు చెప్పు, పడుకున్నప్పుడు చెప్పు, తిన్నప్పుడు చెప్పు. మరి ఆయన చెప్పిన మాటలే కదండి. ఎప్పుడు చెప్పు, ఎప్పుడు చెప్పు, ఎప్పుడు చెప్పు. మారాలి, మారకపోతే మనం బ్రతుకు నిత్యాగ్ని దండన. చచ్చిపోగానే నరకంలో పడిపోతా ఉండే, చచ్చిపోగానే నరకంలో పడిపోతాం. క్షణం
ఒక్క క్షణం నరకానికి వెళ్ళడానికట ఒక్క క్షణం చంద్రమండలంకి వెళ్ళడానికి మూడు రోజులు గ్రహాల్లోకి వెళ్ళడానికి కొన్ని నెలలు పాతాళానికి వెళ్ళడానికి ఒక్క క్షణం ఎందుకంటే నీకు ఏ మాత్రమైన టైం ఇచ్చావు అనుకో నువ్వు మారిపోవడానికి ట్రై చేస్తావు అందుకే ఇవ్వడం ఇక్కడ కన్ను మూసామా ఏమంటే నిద్రలో చచ్చిపోతుంటారు చాలామంది పాపం ఆయగతిని మంచం మీద పడుకుంటాడు రేపటి ప్లాన్లన్నీ ఆలోచించుకుంటాడు పడుకుంటాడు తెల్లారిసరికి లేపితే లేవడం అంటే ఏ కలకాస్తు వెళ్ళిపోయాడో తెలియదు అక్కడికి మన రవి ఉన్నాడు కదా రవి మన పిల్లల తండ్రి అబ్బాయి వాళ్ళ నాన్నగారు వీళ్ళెవ్వరిని గుడికి రానిచ్చేవాడు కాదట ఎంతమంది కుటుంబం వాళ్ళు ఏం పేరమ్మా మీ మామగారి పేరు నాకు వినపడలేదమ్మా పేరు వినపడలేదు జట్లయ్య జక్కరియ అమ్మా జక్కయ్య జట్లయ్య అసలు గుడికి వెళ్ళిచ్చేవాడు కదండి ఎవరు నేనే కొట్టేసేవాడు పాప గుడికి వెళ్తే కేజీసీలో కదండి డబ్బులు బాగుంటాయి కేజీహెచ్లో డబ్బులు బాగుంటాయి కేజీహెచ్లోనమ్మా పని కేజీహెచ్లోనా మున్సిపాలిటీలోనా ఎలాగెలాగంటే కేజీహెచ్ ప్రతిరోజు తాగుతాడు ప్రతిరోజు ఇళ్ళ కొడతాడు దేవుడు చూశాడు చాలా రోజులుగా చూస్తున్నాడు నువ్వు తాగితే తాగావు నా పిల్లల్ని ఎందుకు పంపించవు నా దగ్గరికి మరి మీటింగ్లు పెట్టారు ఆయన మెతుకున్నప్పుడు మన వాళ్ళు కూడా విన్నాడా లేదో నాకు తెలీదు ఒకరోజు రాత్రి అంటే ప్రతిరోజు మందే వస్తాడండి నీళ్లు తాగినట్టే నీళ్ళు లేకపోతే మనం ఎలా ఉండలేము మందు లేకపోతే ఆయన ఉండలేడు మేడ మీద గెలిపోతాడు ప్రశాంతమైన వాతావరణం అక్కడ సీసాలు ఇప్పుతాడు వీళ్ళు కూరను పంపుతారు అన్నంతో కూర నంచుకున్నట్టు మందుతో కూర మత్తు ఎక్కువైపోయింది పడుకున్నాడు కానీ దిగే టైం దిగటం లేదా లాన్న మేడ మీద వెళ్ళి ఎందుకు దిగలేదా అని వీళ్ళందరూ పైకి వెళ్ళారట అంతకంటే పైకి వెళ్ళిపోయాడు కదా అప్పటి నుంచి వీళ్ళు గుడికో వచ్చేస్తున్నారు వీళ్ళు రిలీఫ్ వీళ్ళ భక్తిని మెచ్చుకున్నాడు ఒరే నాన్న నువ్వు ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు పద అక్కడ ఉన్నారు నీ పూర్వీకులు మందుబాబులు వాళ్ళతో కలిసి అక్కడ నీ కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుందరు కానీ పద పాపం తారాస్థాయికి చేరినంత వరకే దేవుడు నిన్ను కనిపెడతాడు చివరికి అది దేవుని కార్యక్రమాలకే అడ్డం తగిలితే
నువ్వు లేచిపోతావు. మళ్ళా చెప్తాను ఈ ఆఖరి మాట, నువ్వు పాపాలు చేస్తున్నావు, అందరూ చేస్తున్నారు, అందరిని వదిలేస్తున్నాడు ఎందుకంటే చచ్చకి ఎలాగా నరకానికి పోతాడని. కానీ నీ పాపాలు దేవుని సన్నిధికి ఆటంకంగా ఉన్నాయా? దేవుని దగ్గర రావడానికి, దేవుని దగ్గర ఉండడానికి, దేవుని మాటలు వినడానికి. అయితే తప్పదు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఎన్నో సంవత్సరాలు పరిపాలించాడు చంద్రబాబు, చాలా పరిపాలించాడు. యేసుప్రభు యుగపురుషుడు, ఆయన మాటలు పాటలు అందుకే వద్దంటాను, పటాపే అంటాను. ఆయన శకపురుషుడు, ఆయన అలా మాట్లాడాడు. క్రిస్మస్కి పిలిస్తే క్రిస్మస్ మాటలు మాట్లాడతారు, మసీదుకి పిలిస్తే అలా మాటలు మాట్లాడతారు. రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు, అందరు ఓట్లు కావాలి, అందరి తరఫున మాట్లాడాలి. అలాంటి వాడు ఆ మాట మాట్లాడగానే జాన్సన్ గారు పాటలో పెట్టారు ఆయన మాటల్ని. పోనీలే ఒప్పుకున్నాడు యేసుప్రభు అని, అంటే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు అనుకున్నాడు, కానీ పొలిటికల్గా ఒప్పుకున్నాడు అనే సంగతి నాకు అర్థం కాలే. తర్వాత ఆయన జైలుకి వెళ్ళే ముందు విన్న మాటలు, వీళ్ళందరూ బీజేపీతో కలిశాడు, వీళ్ళందరూ తప్పుడు బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు, బలవంతపు బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి. అదే రోజు పవన్ మాట్లాడాడు, అదే రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, వీళ్ళు తీసుకెళ్ళిపోయి బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు, బలవంత మత మార్పులు చేసేస్తున్నారు అన్నాడు. అప్పుడు నాకు గండి పడింది. ఏమడింది? రెండు డ్యాములు కూలిపోయాయి లిబియాలో వర్షాలకి. ఒక డ్యాము కూలిపోయి రెండో డ్యామ్ మీద పడింది. మన కృష్ణానదికి, నేను అనుకుంటున్నాను మరి, కర్ణాటకలో డ్యామ్ ఉంది ఆల్మట్టి డ్యామ్, అది కానీ ఏమైనా బరస్ట్ అయిందనుకోండి, ఇక్కడ విజయవాడ దగ్గర ఉన్న డ్యామ్ పగిలిపోద్ది. కాయలేదు నరు ఆ నీళ్ళని. రాత్రికి రాత్రి పట్టణం పట్టణం అంతా 20,000 మంది ఇళ్లతో పాటు సముద్రంలోకి వెళ్ళిపోయారు. 20,000 మంది మంచి మంచి కళలుగా అంటున్నారు, మంచాలతో, ఇల్లులతో, సామాన్లతో మొత్తం సముద్రంలో కలిసిపోయి దట్ ఈజ్ యువర్ ఎండింగ్ డే. తప్పదు అడ్డుపడ్డావా, తప్పదు నీకు. పాపం దోమలు కుట్టేస్తున్నాడు చంద్రబాబుకి రాజమండ్రి జైల్లోను. దీనికి అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగు, ఆయన ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, బయలాజికల్ దోమలు విడిచిపెడుతున్నారేమో వీళ్ళు, చంద్రబాబుని చంపేయడానికి బయలాజికల్ దోమలా. ఎలాగ ఎమ్మెల్యేలు అయిపోయారో తెలియదు వీళ్ళు. అసలు బయలాజికల్ వెపన్ అంటే ఎలా ఉంటుందో, దాని ప్రయోగం ఎలా ఉంటుందో తెలియని వీళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు, గూండాలు రాజకీయ నాయకులైతే, హంతకులు రాజకీయ నాయకులైతే లోకజ్ఞానం తెలియదు వాళ్ళకి. నరికై చంపే చెయ్య కాల
ఈ భాష తప్పించి మరో భాష రాదడికి జగన ప్రభుత్వం వాళ్ళు బయాలజికల్ మెడిసిన్ రప్పించి దోమలకు ఎక్కించేసి రాజమండ్రి జైలు మీద వదిలేశారట అది గానుగుడితే అది చచ్చిపోతాడట ఏమండి ఇది నమ్మే మాటేనా ఇది దేవుని పిల్లలారా దేవుడు చిన్న ఈ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో ఎవరు ఏమీ చేయలేరు దాన్ని దేవుని దూత నీతో ఉంటుంది తెలుసా నిజమైన దేవుని బిడ్డకు దేవుని దూత తోడుగా ఉంటుంది నువ్వు సిగరెట్ తాగినప్పుడు కూడా పక్కనే నిలబడతది నువ్వు మాపు చూపు 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 చూసినప్పుడు కూడా పక్కనే ఉంటది ఎమ్మెల్యేల గన్మెన్లు ఎలాగిస్తారు పరిశుద్ధులైన మీకు దేవుడు దూతలను ఇస్తాడు నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే పదవిలో ఉంటావు పదవిలో ఉంటావు కనుక దేవదూత ఉంటుంది నువ్వు నీ శరీరాన్ని పాపానికి అప్పగించావు అనుకో ఎస్కార్ట్ గవర్నమెంట్ క్యాండిల్ చేస్తది గన్మెన్ అక్కడ ఉంచదు నువ్వు వచ్చే బాబు అని మీరు కాపాడబడటానికి పాపం చేయకుండా ఉంటారా నాకేవైనా పర్వాలేదు అనుకుంటే పాపాలు చేస్తారా నిర్ణయం మీదే మీరే ఆలోచించుకోండి సెలవు తీసుకుందాం